రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ప్లేయర్స్ కు ప్రమాదం తప్పింది. ప్రాక్టీస్ చేసే సమయంలో ఫాల్ సీలింగ్ పై కప్పు ఊడి పడిపోయింది. ఇక ప్రమాద సమయంలో కబడ్డీ నేషనల్ క్యాంప్ నడుస్తోంది. ఇక హర్యానాలో సీనియర్ కబడ్డీ నేషనల్ ఛాంపియన్షిప్ ఉండడంతో ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ సమయంలోనే పై కప్పు ఊడి పడింది. ఇక గతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ప్లేయర్స్ కు ప్రమాదం తప్పింది. ప్రాక్టీస్ చేసే సమయంలో ఫాల్ సీలింగ్ పై కప్పు ఊడి పడిపోయింది. ఇక ప్రమాద సమయంలో కబడ్డీ నేషనల్ క్యాంప్ నడుస్తోంది. హర్యానాలో సీనియర్ కబడ్డీ నేషనల్ ఛాంపియన్షిప్ ఉండడంతో ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ సమయంలోనే పై కప్పు ఊడి పడింది. ఇక గతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రైట్, ఇది ప్రమాదానికి సంబంధించి మా ప్రతినిధి అజయ్ మరింత సమాచారం అందిస్తారు. అజయ్. ఎస్, నగరంలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం లో ప్లేయర్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పైకప్పు ఒక చోట ఊడిపడడంతో చాలా వరకు ప్లేయర్స్ అందరూ భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే స్వస్థం నెలకొంది. హర్యానా ఏదైతే కబడ్డీ నేషనల్ సంబంధించి ప్లేయర్స్ అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్న సమయము, సో అదే సమయంలో ఎక్కడైతే అదృష్టవశాత్తు ఆ పైకప్పు సీలింగ్ సంబంధించి ఊడిపడిందో అక్కడ ఆ టైంలో ప్లేయర్స్ ఎవరు లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు అనేది ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం. ఒకవైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి, సో ఇలాంటి వర్షాలు కురుస్తున్న సమయంలో చాలా జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ప్లేయర్స్ అక్కడికి రోజు కూడా వస్తుంటారు, రోజు అక్కడ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఒకవేళ ఈ రోజు జరిగిన ఘటన అదే సమయంలో అక్కడ ప్లేయర్స్ ఉంటే ఆ పరిస్థితి వేరే విధంగా ఉంటుండే అనే భయాందోళన ప్లేయర్స్ కూడా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. అట్ ది సేమ్ టైం కొన్ని ఆరోపణలు కూడా ఈ స్టేడియం సంబంధించి తెరపైకి వస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి, కానీ దాన్ని పట్టించుకునే నాదుడే లేడు అనే విమర్శలు ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. కానీ మళ్ళీ ఒకసారి ఈ రోజు సాయంత్రం కొద్దిసేపటి క్రితం జరిగిన ఈ ఘటనతో మళ్ళీ ఒకసారి ముఖ్యంగా ప్లేయర్స్ అందరూ కూడా భయాందోళన చెందుతున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. అధికార యంత్రాంగం ఇప్పటికైనా దీనిపైన దృష్టి సారించాలి, ఏదైతే అక్కడ మరమ్మతులు చేయడమా లేకపోతే దాన్ని పూర్తి స్థాయిలో మొత్తం కూడా అందుబాటులోకి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ఎందుకంటే ఒకవేళ ఇలాంటి ఘటనలు జరిగితే అక్కడ దురదృష్టవశాత్తు ప్లేయర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చనిపోయే పరిస్థితే ఉంటుంది. ఎందుకంటే అంత హైట్ నుండి ఇండోర్ స్టేడియం చాలా హైట్ లో ఉంటుంది, అది అంత హైట్ నుండి కింద పడింది అంటే దానికి సంబంధించి అక్కడ ఎవరి మీద పడినా కూడా వాళ్ళు ఏదైతే చనిపోయే పరిస్థితే ఉంటుంది. సో ప్లేయర్స్ అందరూ కూడా ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితం జరిగిన ఘటనని మాత్రం ప్లేయర్స్ అందరూ కూడా భయాందోళన చెందుతున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. మళ్ళీ ఒకసారి ఇండోర్ స్టేడియం సంబంధించి మాత్రం చాలా వరకు నెటిజన్ నుండి ఏదైతే విమర్శలు ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలనే డిమాండ్ మాత్రం సర్వత్రా వ్యక్తమవుతుంది. కానీ అజయ్, ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అంటేనే అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతుంది. రోడ్ల విషయంలో కానివ్వండి, ఇలాంటి ఫాల్ సీలింగ్ విషయంలో కానీ గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు కాబట్టి మరి అధికారుల నిర్లక్ష్యం కంప్లీట్ కనిపిస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు ఈ ఘటనలో మాత్రం పూర్తిగా, అంటే గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఏదైతే మైనర్ ఇన్సిడెంట్స్ జరిగాయనే ఆరోపణలు అయితే తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకి ముఖ్యంగా నగరంలోని ఏదైతే పాత భవనాలు, పాడుబడ్డ భవనాలు ఇవన్నీ కూడా కూలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ప్లేసెస్ లో పాత భవనాల్లో ప్రజలు కూడా నివాసం ఉంటున్నారు. సో అలాంటి భవనాలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ స్టేడియం కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఆ పైన ఉన్న సీలింగ్ మొత్తము ఊడిపోయడము కొంతవరకు భయాందోళనకు గురి చేస్తున్న ఇన్సిడెంట్స్. సో అధికార యంత్రాంగం ముఖ్యంగా ఇలాంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ప్రాణనష్టం జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముందస్తుగా ఇలాంటి పురాతన భవనాలు కావచ్చు, పాత భవనాల్లో నివాసం ఉండే ప్రజల్ని అక్కడ నుండి రెస్క్యూ చేయడం కావచ్చు, ముఖ్యంగా ఇండోర్ స్టేడియం ఏదైతే సరూర్ నగర్, ఇదంతా కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. ఎందుకంటే రోజు వందలాది మంది ప్లేయర్స్ అక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటారు, అలాంటి స్టేడియం లో ఇలాంటి ఘటన జరగడం ప్రస్తుతము పూర్తిగా ఇది చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పటికైనా అధికార యంత్రాంగం ముఖ్యంగా ఈ ఇండోర్ స్టేడియం ఘటన దృష్టిలో ఉంచుకొని ఆ ఇండోర్ స్టేడియం లో అదేదైతే మొత్తం కూడా వాటిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడం కావచ్చు, మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వారు ఆ వాదన తెరపైకి వస్తున్నారు. థ్యాంక్ యూ అజయ్.